వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటండి, కూరగాయలు రారాజాయే, రుచి అద్భుతమాయే. మా ఇంట్లో కూడా వంకాయ కూర అంటే చాలా ఇష్టమండి. ఆ రోజు ఎంత తింటున్నా స్పృహ లేకుండా ఓ పాటు పట్టేస్తాం అనమాట. కానీ మా వారికి వెంచడం రాదు, కానీ మార్కెట్కి వెళ్ళి వంకాయలు తెస్తారు. అవి కన్నాలు పెద్ద పెద్దగా ఉన్నా చూడరు, వంకరగా ఉన్నా ముదరగా ఉన్నా ఏమి చూడరు, వంకాయ అని కనిపిస్తే తెచ్చేస్తారనమాట. తనకి వెంచడం రాదు, మమ్మల్ని తీసుకుని వెళ్ళరనమాట. పాపం తనకి ఇష్టం వంకాయ కూర, ఏం చేస్తాను చెప్పండి. ఈ రోజైతే మాత్రం చాలా అద్భుతమైన వంకాయలు తెచ్చారండి. చూస్తుంటే చిన్న సైజు గుమ్మడికాయలా ఉంది కదా, లేత పువ్వులా ఉంది. చక్కగా కాల్చి వంకాయ పచ్చడి చేసి ఇంట్లో వాళ్ళకి రుచి పెట్టేస్తాను. ఇక ఈ బకెట్లో నీళ్ళు అంటారా, ఈ కూరలు శానిటైజేషన్ అనేది మాత్రం నాకు తప్పడం లేదండి. ఎలా వదిలించుకోవాలో వారంలో 2 సార్లు నాకు ఈ పెద్ద పని పడుతున్నది. ఇక వంకాయ పచ్చడి చేసేసుకుందాం రండి. లేత పువ్వుల్లో ఉన్నాయి కదండి, అందరూ నూనె అప్లై చేసి చేస్తారు కదా, నేను అలా ఏం చేయను. చిన్న మంట మీద స్టవ్ మీద కాల్చేసుకుంటున్నాను, చుట్టూ తిప్పుకుంటూ. అవి కాలిపోయి 2 వంకాయలు ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదా నేను స్టీల్ వాటిలోనే ఇనుప వాటిలోనే వాడతానని. మూకుడు ఖాళీ లేదు కనుక మందపాటి గిన్నె తీసుకున్నాను. కొద్దిగా నూనె వేసుకుని ఇందులో కొద్దిగా మినపప్పు, ఆవాలు, పోపు పెట్టుకుంటున్నాను. అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. పోపు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వంకాయ పచ్చిపులుసు, వంకాయ పచ్చడి, వంకాయ కూరలు ఎన్ని చేసి పెట్టా తెలిసినా ఒక్కసారి డిస్క్రిప్షన్లో లుక్ వేసేయండి. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పోపు వేగుతుంది కదండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గేలోగా నేను కాల్చిన వంకాయలు తొక్క తీస్తున్నాను. తొక్క ఈజీగా తీయాలంటే పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని తడి చేసుకుంటూ తీయాలన్నమాట. చూసారా ఎలా తీసేసాను, చక్కగా అలా తీసేసిన తర్వాత ఇప్పుడు వంకాయ తొడిమి తీసేసిన తర్వాత లోపల మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాయపాటనే కాల్చి చేస్తున్నాం కదా, లోపల బుయ్యలు ఉండొచ్చు కదా, కనుక ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి లోపల అసలు చిన్న గింజ కట్టింది, ఎంత లేతగా ఉన్నాయి. మా వారు అప్పుడప్పుడు ఇలా తెస్తూ ఉంటారన్నమాట వంకాయలు, మంచి వంకాయలు. చిన్న వంకాయలు అనుకోండి, ఏ కాయలు పడిన అది చేస్తాను, పెద్ద వంకాయలు కదా. అందుకే కాల్చిన పచ్చడి చేస్తే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చక్కగా బాగుంది కనుక ఇది పక్కన పెట్టేశాను. ఇంకో నెక్స్ట్ కూడా చూడాలి, నెక్స్ట్ వంకాయలో ఏముంటుందో మనకు తెలియదు కనుక ఇది తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను, 2 కలిసిపోకుండా. ముందు మీకు గుమ్మడికాయలా ఉందని ఒకటి చూపించాను చూసారా, ఆ వంకాయ ఇదనమాట. ఈ వంకాయ లోపల పాడై ఉందండి, మనకు తెలియదు కదా, అందుకే పడేస్తున్నాను. ఇక్కడ మన ఉల్లిపాయలు కూడా మగ్గిపోయండి. ఉల్లిపాయలు మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి, పచ్చిపోవాలి, కొంచెం క్రంచీగా ఉండాలి. అప్పుడు మనకి ఈ వంకాయ చేత్తో బాగా మెదిపేశాను. ఈ మెదిపేసిన వంకాయను అందులో వేసుకుంటున్నాను. యాక్చువల్గా 2 వంకాయలకు తగ్గట్టుగా నేను ఉల్లిపాయలు వేసుకున్నాను, కాకపోతే 1 వంకాయ అయింది. ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నా టేస్టీగానే ఉంటుంది. ఒకవేళ మీరు అలా ఎప్పుడైనా చేయకూడదు అనుకుంటే వంకాయలు ముందు చెక్ చేసుకున్న తర్వాతనే దానికి తగ్గట్టు ఉల్లిపాయలు కట్ చేసుకోండి. కానీ మా ఇంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే కూడా ఇష్టమేని, అవసరమైతే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. వంకాయ ముద్ద వేసిన వెంటనే కొద్దిగా పొడికారం కూడా వేసుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ కట్టేయచ్చు. ఉల్లిపాయలు వేగిపోయాయి ఆల్రెడీ పోపుతో పాటు, వంకాయ కాలిపోయింది కనుక ఇంకా స్టవ్తో పని లేదు. అంతేనండి, వేడి వేడి అన్నంలో నూనె నెయ్యి వేసి ఈ పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి. ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకనే కదా ఇది కూరగాయల్లో రారాజైంది. ఎండలు కూడా బాగా పెరిగిపోయాయి కదండి, సో స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండే అవసరం లేకుండా ఇలాంటి సింపుల్గా ఉండే వంటలు చేసుకుంటున్నాను. మీకు కూడా ఇలా సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీస్ కావాలనుకుంటే, అది కూడా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకుంటే, ఒక్కసారి మన ఛానల్ని బ్రౌజ్ చేసి చూడండి. రకరకాలైన ప్లేలిస్టులు ఉంటాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. అన్నట్టు మర్చిపోకండి, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం.